ఇప్పుడు అన్నయ్య తోటి ఒక సినిమా తీయాలనుకుంటే, ఒకవేళ ప్రొడక్షన్ లోకి వెళ్ళాలనుకుంటే మీరు అన్నయ్య తోటి ఎలాంటి మూవీ తీయాలనుకుంటున్నారు? అసలు ప్రస్తుతం అయితే నేను అసలు ఏం ఆలోచించలేదు. ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ హౌ టు డూ ఇట్. ఐ జస్ట్ వాంట్ నో వాట్ ప్రొడక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాను అంతే. నేను ప్రస్తుతం ఐ డెంట్ థింక్ సో ఫార్. నాన్నతోటి అన్నయ్య తోటి ఏమైనా సినిమా చేయాలనుకుంటున్నారా? ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ చేస్తాను. ఒక ఆర్ట్ డైరెక్టర్ గా అవ్వాలనుకుంటున్నారు కదా మీరు, సో అన్నయ్యని ఎలాంటి సెట్ లో ఊహించుకుంటారు మీరు? అన్నయ్యని నాన్నని ఫస్ట్ అన్నయ్య గురించి మాట్లాడుకుందాం, ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. అన్నయ్య కోసం ఎలాంటి సెట్ డిజైన్ చేస్తారు? ఇప్పుడు అన్నయ్య గారు పెళ్లి కూడా అనుకుంటున్నారు, ఆ పెళ్లి మండపమే డిజైన్ చేయాల్సి వస్తే ఎలా, అది ఎలా ఉంటది? అది చాలా దూరపాలసీలు. బట్ కానీ ఐ థింక్ ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీస్ తక్కువ చేశారు కదా, సో ఆల్రెడీ గోపికృష్ణలో వర్క్ చేస్తున్నాం ఫర్ లవ్ స్టోరీ, ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో ప్రస్తుతానికైతే ఐ థింక్ అలాంటి మూవీలో ఎవ్రీబడి వాంట్స్ టు సీ హిమ్. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ, రొమాన్స్ అండ్ ఆల్ దట్ డార్లింగ్ ప్రభాస్ ని మళ్ళీ చూడాలని. సో అది ఆల్రెడీ ఇట్స్ ఆల్రెడీ ఆన్ ది వర్క్స్ కాబట్టి దట్స్ ఎందుకంటే బాహుబలి తర్వాత లవ్ స్టోరీ సాఫ్ట్ తీస్తే సడన్ గా ఆడియన్స్ ఉండరని చెప్పి సాఫ్ అని చేస్తున్నారు అనమాట. లేదా ముందు గోపికృష్ణ మూవీస్ తీసుకోవాలి, ఆ సాహు అయిపోయిన తర్వాత అమ్మ చెప్పినట్టు లవ్ స్టోరీ ప్లెజెంట్ అది గోపికృష్ణ చేస్తున్నాం, స్టోరీ రెడీ అవుతుంది. మీరు అందరికన్నా చిన్న చెల్లి కాబట్టి ప్రభాస్ గారికి కానీ నాన్నగారికి కానీ మీ పైన ప్రత్యేకమైన కన్సర్న్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ బ్లెస్డ్ ఫర్ దట్, లాట్స్ ఆఫ్ లవ్. చిన్నపిల్ల కదా, నాకంటే ఎక్కువ ప్రభాస్ లవ్ చేస్తాడు. అంటే మరి అందరూ అమ్మాయిలు దాపారు కదా, సో కొడుకు లేనిది కొంచెం అలాగా మా బిహేవియర్ సెట్ చేసేస్తా. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా, అందరూ అమ్మాయిలు అయిపోయారు నాకు కొడుకు ఉంటే బాగుందని ఏమైనా అనిపించిందా? అబ్బాయిలు ఇద్దరు తిరుగుతారు నాకు కదా, మా ఇంట్లో మనతో కలిసి కమ్మడి ఫ్యామిలీ కదా, మరి ప్రభాస్ ప్రబోధ్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు. పిల్లల్లాగే ఉంటారు కాబట్టి మాకు అలా అనిపించదు. నా కొడుకు లేని లోటే లేదా? లేదు, అఫెక్షన్ వాళ్ళ చాలా ఎక్కువ. మా పెద్దబాబు ప్రబోధ్ వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు, కన్నమ్మ పెద్దబాబు కొంచెం ఎక్కువ కూర్చొని మాతో స్పెండ్ చేసి హ్యాపీగా కబుర్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ చేత మాకు ఆ లోటు వాళ్ళు తీర్చారు. అదే సార్, ఆన్ స్క్రీన్ పైన రెబల్ స్టార్ లా కనిపించే నాన్నగారు రియల్ లైఫ్ లో ఇంత స్వీట్ గా ఉంటారు, సో దాని గురించి మీరేమంటారు? మూవీస్ లో అది ఎలా ఉన్నా ఇంట్లో ఐ థింక్ హీస్ వెరీ హంబుల్. మాకు మాకు కూడా ద త్రీ ఆఫ్ అస్ మాకు ఆ సెలబ్రిటీ సైడ్ ఆ గ్లామ్ అంతా అంత అలవాట్లేదు, బికాస్ అట్ హోమ్ వీఆర్ జస్ట్ ఎ నార్మల్ ఫ్యామిలీ. సో అలా వాళ్ళు ఉన్నారు, మేము అలాగే ఉన్నాం. సో మేము ఎప్పుడు అంత డిఫరెన్స్ మూవీస్ దానికి ఐ థింక్ అందరికీ తెలుసు బయట కూడా హౌ స్వీట్ హీఈస్ అండ్ ఆల్. సో దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ స్క్రీన్ పై ఫాదర్ క్యారెక్టర్స్ గురించి మీకన్నా తెలిసింది ఎవరికి లేదు, సో అప్పటి ఫాదర్ క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ తో వచ్చిన మార్పుల గురించి ఏమైనా చెప్పాలి? అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టరే, మదర్ క్యారెక్టర్ అంటే మదర్ క్యారెక్టరే. అత్తగారు సూర్యగ్రంథం కామెడియన్ అలాగా ఒక క్యారెక్టర్స్ ఒక అలా ఉండిపోయి ముద్ర. ఇప్పుడు అలా కాదు, అంటే లైఫ్ లో జరుగుతున్న ఫాదర్స్ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్స్ అంటే ఆ న్యాచురల్గా రియలిస్టిక్ అప్రోచ్ తోటి మరి సినిమా ఇండస్ట్రీ పూర్వం కూడా ఉంది. ఒకప్పుడు రంగారావు గారు కన్నమ్మ గారు వాళ్ళంతా యాక్ట్ చేసినప్పుడు నాగేశ్వర రామగారు అప్పుడు ఉండేది, తర్వాత మధ్యలో కొంత పోయినాక అప్పుడు మళ్ళీ న్యాచురల్గా రియలిస్టిక్ అప్రోచ్కి మనోడు బాగా ఎక్కువ ముందుకెళ్ళారు అని చెప్తే బాహుబలం సక్సెస్. మరి మీ ఫాదర్తో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? అదే మా ఫాదర్ గురించి చెప్తే తప్ప ఫాదర్స్ చెప్పు పూర్తవుదు. ఆయన అంటే ఇప్పుడు నేను వీళ్ళ గురించి చేస్తాను చాలా తక్కువ. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇష్టం మేడం అన్నారు, నేను వెళ్ళానంటే వెళ్ళిన తర్వాత ఏంటి బాగానే ఉంది కదా అని అది నేను ఎక్స్ప్లెనేషన్ నేను అయిపోతాను ఇంత అయిపోతాను అంత అయిపోతానని చెప్పి అలా చెప్పి అబద్ధాలు చెప్పేది ఏం లేదు, ఉన్న విషయం ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పి ఓకే చూడు నీకు అనుభవం కదా నీకు ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు 20 ఇయర్స్ వచ్చేసి దాటి నేను 18 రోజులు దాటి అని చెప్పి నేను చెప్పినట్టు బాగా చాలా 2 నిమిషాలు చెప్పాలి. ఒకటి మా ఫ్రెండ్స్ కొంతమంది నేను చాలా అక్కడ చాలా పాష్గా ఉండేవాడిని, సూట్ కానీ మొత్తం
చాలా ఇదిగా ఉండే. 10:30 వరకు మార్నింగ్ 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. 10:30 మా చక్కటి భోజనం చేసేవాడిని. తర్వాత ఏదో అక్కడ పని ఉంటే పనులు చూసుకుని స్టూడియో అయినా పని చూసుకుని మళ్ళీ ఈవినింగ్. దాంతో ఒకళ్ళు ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మీ వాడికి చెడిపోతున్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు, చాలా ఫాస్ట్గా అది. ఆయన లెటరు మడిచి కవర్లు పెట్టి దానిపైన నువ్వు నా కొడుకు, నీ సంగతి నాకు తెలుసు, ఇటువంటి స్నేహితుల్ని కొంచెం దూరంగా పెట్టు అని రాశారు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఏ ఇప్పుడు యాక్ట్ చేసిన సరే నేను కళ్ళకి గిలిజని పెట్టుకుని కాదు, ఎమోషన్లు వచ్చి ఈ ఈ పేపర్ ఆ మూడు ముక్కలు చదవగానే పేపర్ అలా బడపడపడి కళ్ళు నిలబడతాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే అంటే కొడుకు నా మీద ఆయనకి అంత నమ్మకం ఉందని తెలుసు, నన్ను అంత ప్రేమిస్తారని తెలుసు, అంత నాకు తెలుసు. కానీ ఆ మాట అలాగా అలా ఆ రాసిన లెటర్లో చాలా చాలా ఇదిగా ఉంది. నేను నా మీద చాలా ఎలిగేషన్స్ చాలా పెట్టాను దానికి. ఇది ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని అందరూ మరి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నాడు, మెడ్రాస్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు కదా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు కదా, చాలా చాలా చెడ్డగానే సినిమా ఇండస్ట్రీ గురించి మంచి మాటలు మంచి మాట్లాడే మాట్లాడేవాళ్ళు కదా. సరే ఆయన అందరూ మొత్తం కూర్చుంటే మా మేనత్తలు తర్వాత ఇంకా కొంతమంది బ్రదర్స్ మా ఫాదర్ బ్రదర్ ఇద్దరు వాళ్ళందరూ లేడీస్ వాళ్ళందరూ కూర్చుంటే ఆయన చెప్పారు, ఏమవుడు మనవాడు కదా ఏం కాదు చెప్పుకుని ఎవరు అది తెల్లగంటారు అది చాలా బాగా ఉంది కదా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా బ్యాడ్ కదా సినిమా ఇండస్ట్రీలో ఏమైపోతాడు ఏమంటే ఏ ఇది మా ఇస్తాన్ వాడు నా కొడుకు మీకు ఏమైనా డౌట్ కొద్ది ఎవరికన్నా అని అనేసాడు. మీకేం నమ్మకం లేదా అని అందరు స్టన్ అయిపోయారు. అప్పుడు అన్నారు వాడు వెళ్తున్నాడు, వయసు వచ్చింది, శుభ్రంగా చూసుకుంటాడు, వాళ్ళ పని చేసుకుంటాడు, బాగుంటే బాగుంటాడు, లేకపోతే మన ఇంటికి హాయిగా వస్తాడు. ఎందుకని మీరు డౌట్ పడక్కలేదు అంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిందంటే అక్కడ ఏమైనా అయిపోతాడేమో ఏమవుతే హీరో కాకపోతే అని ఎక్స్ప్రెస్ చేశారు అన్నమాట. సో దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ సేమ్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ విత్ మై డాటర్స్ మై సన్స్ ప్రభాస్ కానీ వీళ్ళు కానీ మా పిల్లల మీద అంత నమ్మకం ఉంటాం. దే ఆర్ మై బ్లడ్, దే డూ నీడ్ఫుల్ ఫర్ ద పీపుల్ ఫ్యామిలీ అంతా బాగా కావాల్సిన అన్నీ చేయగలరు. మంచి పనే చేస్తారు కదా చెడ్డ పని చేస్తారు చేసిన వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు, వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. సో దట్ ఈస్ మై ఫాదర్. అలాంటి ఫాదరు ఎంత ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ ఉన్నవాళ్ళందరూ మహానుభావులు అదృష్టవంతులు డెఫినెట్లీ. అలాగే మీ కిడ్స్ కూడా చాలా అదృష్టవంతులు. మరి లైక్ ఎప్పుడైనా మీ ఫాదర్ని అడగాలనుకుని అడగలేకపోయిన క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈరోజు మహా ద్వారా మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారన్నా అని అలాంటి క్వశ్చన్స్? లైక్ ఐ సెడ్, ఎప్పుడూ ఫ్రీగా ఉంటాం, సో అలాగే దాచుకొని ఏమైనా ఏమైనా అడగాల్సినవి ఏమీ లేవు. బికాజ్ ఏమైనా అడగాలనిపిస్తే వెంటనే అడిగేస్తాం. అవును, సో స్పెసిఫిక్గా దిస్ నథింగ్. ఈ తరం నాన్నలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అదే నాన్నగా ఎప్పుడు పిల్లల మీద నమ్మకం పెట్టుకోండి, పిల్లల మీద డౌట్ పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్తుంటే పరిగెడుతుంటే పరిగెడితే పడిపోయి మోకాలు ఇరుద్దు అది అవుద్దు అనుకోవడం వద్దు. ఇట్స్ రన్నింగ్ రేస్, లైఫ్ లైఫ్ ఈజ్ రన్నింగ్ రేస్. అంచేత ముందుకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోనివ్వండి. మీరు వెళ్ళడానికి ఎంకరేజ్ చేసి ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి అన్నాను కానీ చేయి పట్టుకునే నిమిషం కూడా ఆపద్దు, సెకండ్ కూడా ఆపద్దు. ఎందుకంటే ముందు చాలా కొన్ని లక్షల మంది నేను పిల్లల కంటే ముందు పెద్దవాళ్ళైపోతారు. అదే తర్వాత నమ్మకం పెట్టుకోండి ప్రతిదానికి. ఇప్పుడంటే ఇప్పుడు సినిమాలో స్క్రీన్ ప్లేలు ఉంటాయి, ఒక సీన్ ఒక రకంగా రాయొచ్చు, ఇంకో రకంగా రాయొచ్చు, అలా రాయొచ్చు, అలా రాయొచ్చు. అలాగే ఒక పిల్ల ఒక చోటకి వెళ్ళి మళ్ళీ వచ్చింది నైట్ 9 గంటలకు వచ్చింది, 10 గంటలకు వచ్చింది, 11 గంటలకు వచ్చినప్పుడు నీ బ్రెయిన్ బట్టి నువ్వు ఆలోచిస్తావు కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. నీ బ్రెయిన్ తప్పుడు ఆలోచన మాత్రం రానివ్వు, పర్ఫెక్ట్ అంటే గైడ్ అండ్ థింక్ పర్ఫెక్ట్లీ వెల్. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, బాగా చేస్తారు. వాడు రాంగ్గా ఆలోచించి రాంగ్గా మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళకి చిరాకు వచ్చి
ఇంకా ఎలా చేస్తున్నా బాగుంటుంది, నేను చేసినా చేయమని ఎలా చేస్తున్నాడు ఈయన అనే రకంగా తల్లిదండ్రుల మీదకి పిల్లలకి అసహనం రాకూడదు. మనం చేసినా చేయమని అంటున్నారు, ఇంకెందుకు చేస్తే ఏంటి చేయబోతే ఇది రాకూడదు. అంచేత పర్ఫెక్ట్గా ఆలోచించి, పర్ఫెక్ట్గా వాళ్ళు గైడెన్స్ ఇచ్చి, పర్ఫెక్ట్గా వాళ్ళు దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అనుమానంతో అవమానించడం చేయడం మంచి పని కాదు. నీ పిల్లలు నేను అంత నేత గొప్పవాళ్ళు నువ్వు అనుకోవాలా, అంతకంటే గొప్పవాళ్ళు అవుతారని నువ్వు అనుకోవాలి. దట్ కాన్ఫిడెన్స్ షుడ్ బి దేర్. పిల్లలైనా వాళ్ళని చులకనగా చూడకూడదు. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ డాడీకి ఇవ్వాలనుకుంటున్న స్వీట్ మెసేజ్ ఏంటి? సీ, ఐ థింక్ ఎవరైనా వాళ్ళ ఫాదర్స్ కోసం విష్ చేసేది హీ షుడ్ బీ ద హెల్దియెస్ట్ అండ్ హ్యాపీ. సో ఆయనకి ఆనందం తీసుకొచ్చేది ఆయన చేస్తున్నా అంటే వీ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ టెల్ హిమ్ హౌ మచ్ వీ లవ్ హిమ్ బికాస్ దేర్ సో మచ్. నేను అది స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయ్యేది కాదు అది. సో మచ్ ద థింగ్ ఈజ్ మాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు ఇలా ఉండాలి మీరు ఇలాగ చేయాలి అని చెప్పి. కూర్చుంటాం, కూర్చున్నప్పుడు చెప్తారనమాట, నేను ఇది జరిగింది ఒకసారి మా నాన్నగారు ఇలా చేశారు నేను ఇలా చేశానని చెప్పి. సో ఆ స్టోరీస్లోంచి ఆటోమేటిక్గా మేము ఆ మెసేజెస్ తీసుకొని మా మైండ్లోకి వచ్చేస్తారనమాట ఇలాంటి టైంలో ఇలాగ ఉండాలి అని చెప్పి. సో మాకు డైరెక్ట్గా లెక్చర్స్ ఎప్పుడు పీకలేదు. సో అలాగా సో ఆ చిన్న చిన్న విషయాలు దెర్ సో మెనీ అన్నీ చెప్పలేం. వీ లవ్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ మచ్. And we wish all the happiness in the world to them. And we are very proud of your daughters. Uppala party kutumbam, rebel star kutumbam, inta sweet ga untadani maaku ippudu varaku teliyadu. So mee andarthoti interact ayi naa manasu nindipoyindi. Thank you. Thank you so much. Thank you. Thank you.